వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మెట్పల్లి స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు టీఎస్వీఆర్ఏ జేఈసీ వాళ్లు తలపెట్టినటువంటి నిరావధిక సమ్మెకు మెట్పల్లి బీజేపీ పట్టణాధ్యక్షుడు బొడ్ల రమేష్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంబారి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది. దీనిలో భాగంగా నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏల యొక్క సమస్యలను పరిష్కరించాలని, వెంటనే వారికి పేస్కేళ్లు అమలు చేయాలని మరియు వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. వీఆర్ఏలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, వారి ఉద్యోగాలు సైతం వదిలిపెట్టుకుని పోరాటం చేశారని, అలాంటి వీఆర్ఏలను విస్మరిస్తే ఊరుకునేదే లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెల నవీన్, రాష్ట్ర నాయకురాలు పూదరి అరుణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, బీజేపీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు జక్కని కుందన్ తదితరులు పాల్గొన్నారు. అమలు చేస్తా ఉన్నారు. ప్రగతి భవన్ లో మాట ఇచ్చింది, 3 సార్లు మాట ఇచ్చింది ఇప్పటికి, అదైతే ఇప్పటికి అమల్లోకి రాలేదు. మాకు న్యాయం జరగాలి, అందుకోసం నిరవధిక సమ్మె మేము చేస్తున్నాము. నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది. 2017 నుంచి కేసీఆర్ వీఆర్ఐతో చిరగాటం ఆడుతుండ్రు. 2017 నుంచి పే స్కేల్ పెంచుతా వాళ్ళ డిమాండ్ నెరవేరుస్తా అని చెప్పి 2018 నుంచి 2022 కూడా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా వాళ్ళ పే స్కేల్ పెంచుతాని, వాళ్ళ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి బీఆర్ఐతో చిరగాటం ఆడుతుండ్రు. మీరు కేసీఆర్ మీ ఈ బీఆర్ఐ తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. వెంటనే సమస్య పరిష్కరించాలి, పే స్కేల్ పెంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ సమస్య పరిష్కరించకుంటే అసెంబ్లీ ప్రగతి భవన్ని బద్దలు కొడతామని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె ఉందో, మరి యొక్క వీఆర్ఐ యొక్క సమ్మె అయితే ఉందో, మరి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఏలు వారి యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కొరటల అసెంబ్లీ మెట్పల్లి పట్టణంలో ఒక మెట్పల్లి డివిజన్ సంబంధించినటువంటి వీఆర్ఏలంతా కూడా ఇక్కడ నిరసన చేయడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలు ఏదైతే ఉందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామ రక్షకులు అంటేనే ఈ వీఆర్ఏలు, ఇవాళ ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి నెలకు 4 లక్షల రూపాయలు జీతం తీసుకుంటుండ్రు, కానీ ఈ వీఆర్ఏలకు 10,500 మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో కొడుకు బిడ్డే భార్య భర్త పిల్లలు అందరూ ఉంటారు, వారి సంసారం పెట్టే తాగాలి. నీకేమో 4 లక్షల జీతం తీసుకుంటావు, వీఆర్ఏలకేమో 10,500 జీతం ఇస్తావు, మరి వారి యొక్క సమస్యలు ఎట్లా తీసుకుంటావో ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో వర్షపాతం నమోదైంది, కాబట్టి ఎక్కడ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ వీఆర్ఏలే. పొద్దున్న రాత్రి బౌలు అనకుండా ఎప్పుడు కూడా పనిచేస్తున్నది ఈ వీఆర్ఏలే. కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. డివిజన్లో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడానికి